ఇక్కడ ఒక మంచి మాట దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాశారండి. దేవుడు అన్న అనడం కన్నా తండ్రి అనటం చాలా రైట్ అన్నమాట. దేవుడు అంటే ఒకవేళ మనకే ఆయనకి దూరం వస్తుందేమో, తండ్రి అంటే దగ్గర సంబంధం ఒకవేళ ఏర్పడుతుంది అని అంటే బైబుల్ ఏమన్నదంటే పరలోకంలో ఉన్న ఆయన దేవుడు మాత్రమే కాదు మీ తండ్రి అనే పదం బైబుల్ మాట్లాడగలిగింది. ఏజ్కేలు గ్రంథము 44:30 మమ్మలను ఆశీర్వదించు తండ్రి, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని దేవుడిని మనం అడిగితే ఆ దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటవియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటవియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వవలెను. దేవుడు మనలను ఆశీర్వదించాలంటే దేవుని సేవ చేస్తున్న దేవుని మందిరములో ఉన్న ఒకనాటి సేవకులను యాజకులను పిలిచింది, ఈనాటి దేవుని సంఘములో సేవ చేస్తున్న వారిని కాపరులని పాస్టర్లని బైబిల్ పిలుస్తుంది. ప్రతి కుటుంబానికి, సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాస కుటుంబానికి బైబిల్ ఏం చెబుతుందంటే మీ ప్రతిష్ట అర్పణలన్నిటిలోనూ మొదటివి యాజకునికి తీసుకొచ్చి ఇవ్వాలి, తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి యాజకునికి ఇవ్వాలి. అంటే మీ ప్రతిష్ట అర్పణలన్నిటిలోనూ మొదటివి, తొలుచూలు వాటన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడని బైబిల్లో రాయబడింది. ఇక్కడ ఏజ్కేలు గ్రంథాన్ని రాయించిన తండ్రి అయిన దేవుడు ఏజ్కేలు గారి ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వాలి. ఇక్కడ మీకు ఏం గుర్తుకు రావాలంటే సారేపతి ఊరిలో ఉన్న యదవరాలు గుర్తుకు రావాలి. మత్తయి సువార్త 25 గుర్తుకు రావాలి. ఎవరికి చేస్తే దేవుడికి చేసినట్టు, ఎవరికిస్తే మనం ఆశీర్వదింపబడతాం. ఇప్పుడు నేను సేవకుడిగా, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నేను ఎలా నడుచుకోవాలి, మీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మీరు ఎలా నడుచుకోవాలి అని అంటే ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ మొదటివి యాజకునికి ఇవ్వాలి, తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి యాజకునికి ఇవ్వాలి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకునికి ఇవ్వాలి. అప్పుడు ఇలా చేస్తే మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగున్నట్లు కలుగుతుంది. దేవుడు కొరకు బ్రతికే వారికి చేస్తే, దేవుని మందిరములో ఉన్న సేవకులకు ఇస్తే సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబం ఏమవుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అంటే సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే మొదట సంఘానికి వచ్చిన విశ్వాసులు ఎలా నడుచుకోవాలి. నీకు బియ్యం ఇచ్చాడు అనుకో దేవుడు నెలకి, ఆ బియ్యంలో ఉన్నవి యాజకునికి ఇవ్వాలి. దేవుడు నీకు జీతం ఇచ్చాడు అనుకో అందులోంది యాజకునికి ఇవ్వాలి. అలా యాజకునికి ఇవ్వడం ద్వారా, పాస్టర్కి ఇవ్వడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడు. ఎవరికి చేస్తే దేవుడికి చేసినట్టు తెలుసుకొని మసులుకోండని బైబిల్ చెబుతుంది. దేవుడు కొరకు బ్రతికిన వారికి చేస్తే దేవుడికి చేసినట్టు
అందుకే మన ఇంటికి ఒక సువార్త చేసిన ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చినప్పుడల్లా నాకు ఎవరు గుర్తొస్తారంటే, నేను చిన్నోడిగా ఉండేటప్పుడు నాన్న కొంతమంది సేవకులను వాళ్ళ ఆకలితో ఉండేటప్పుడు వాళ్ళకు భోజనం అది పెట్టేవారు అని అది నాకు గుర్తొస్తుంది అన్నమాట. ఆవిడకి ఒక సెల్ నేను కొనేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకరే ఇవ్వగలిగే స్తోమత దేవుడు మీకు ఇస్తే ఇవ్వండి, ఇవ్వండి. ఆవిడకి సెల్ కొనిసిద్దాం, అవసరమైతే మనమని అయ్యిద్దాం. దేవుడికి బ్రతికే వారికి, దేవుడు కొరకు బ్రతికే వారికి చెయ్యాలి. దేవుడు కొరకు బ్రతికే వారికి చేస్తే దేవుడికి చేసినట్టు, దేవుడు కొరకు బ్రతికే వారికి అన్నిటిలోనూ ప్రథమ ఫలాలు మొదటివి వాళ్ళకిస్తే, నీకు 10,000 వచ్చింది, అందులో 200, 300, 500, 1,000 రూపాయలు తీసుకొచ్చి దేవుని సేవ చేస్తున్న కాపరికి ఇచ్చావనుకో, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే మనం ఆ పని చేయకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నాము, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము. ఆశీర్వదింపబడాలంటే నడుచుకునే విధానాలు ఇవ్వని